ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ చెక్పోస్టుపై నేటి ఉదయం నుంచి ఏసీబీ దాడులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురుషోత్తపురం చెక్పోస్టుపై ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర 12 మంది సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్లతో కూడిన లెక్కలో లేని 40,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా ఇక్కడ వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసిన ఉద్యోగులు వారి తరపున ప్రైవేట్ బినామీ ఉద్యోగులను పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అనుసంధానం చేసినా ఇక్కడ మాత్రం మరో 3 నెలలు పొడిగించడంతో ఈ అక్రమ వసూళ్ల పర్వం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. డబ్బులు తీసుకొని తీసుకుంటున్నారు. అక్కడ మా పని మాత్రం అవ్వట్లేదు. తెల్లవారు 3 గంటలు ఇచ్చాను కాగితాలు, ఇప్పుడు దాకా కాగితాలు రాలేదు. మై లోకల్ అది చేంజ్ తెచ్చుకుంటున్నారు. బిల్లు వాళ్ళే లోపల సైడ్ అయితే 5 రూపాయలు తీసుకుంటున్నారు అండి. డబ్బులు ఇచ్చేటప్పుడు 100 రూపాయలు అయ్యేదా? డబ్బులు ఇచ్చి లైన్ ఉండదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు అంత వెళ్ళిపోయినప్పుడు మొదలు అవుతాయి. ఇప్పుడు మీరు అంత చాలా తీసుకోవాలి. మీరు వచ్చిన తర్వాత ఆగిపోయిందండి. 5 నిమిషాలు అన్ని బస అయిపోయింది. రాత్రిలో వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత